ఈరోజు మనం చెప్పు మనం చెప్పుకునే కథ గారడి అద్దం ఇది కూడా పంతొమ్మిది నలభై ఎనిమిదో సంవత్సరం విడుదలైన చందమామ కథ ఈ కథ పేరు గారడి అద్దం ఇంతవరకు మనం సరదాగా ఉండే కథలు చెప్పుకున్నాము నవ్వుకున్నాము హాయిగాను కానీ ఈరోజు మాత్రం కొంచెం వేరేగా ఉండే కథ అనమాట కొంచెం విభిన్నంగా ఉంటుంది కదా గారడీ అద్దం గారడి అద్దం అంటే మ్యాజిక్ మిర్రర్ అనమాట మనం చెప్పుకోవచ్చు మ్యాజిక్ మిర్రర్ అని చెప్పుకోవచ్చు ఇక్కడ ఏమవుతుందంటే ఒక ఊర్లోనే ఒక మామూలుగా ఒక రాజ్యం ఉంటుంది ఆ రాజ్యానికి ఒక నవాబు ఉంటాడు ఆ నవాబుకి చాలా మట్టుకు ధనం ఉంటుంది తర్వాత తనాగారం నిండా డబ్బు బంగారం తర్వాత వజ్రవైఢూర్యాలు తర్వాత గుర్రాలు వంటలు ఇంకా అసలు దేనికి తిరుగులేదు అనమాట సైన్యానికి తిరుగులేదు అతను చాలా రాజ్యాలు జయిస్తూ ఉంటాడు చాలా సంపాదించిస్తాడనమాట కానీ అతనికి ఏదో దిగులు ఏదో కోల్పోయిన దిగులు మాత్రం ఉంటుంది ఆ దిగులు ఏంటో అతనికి అర్థం కాదనమాట ఏదో ఒక దిగులు మాత్రం అతనిలో ఉంటుంది నిజానికి అతడు నవాబు కాకముందు చాలా పేదింటి వాడు అనమాట చాలా భేదవాడు అతను అతని తల్లి ఉంటూ ఉంటారు అయితే ఇతను ఏం చేస్తాడు ఆ బీదతనం వల్ల పేదరికం వలన తినడానికి ఏం ఉండదు ఒక చిన్న గుడిసే తల్లి వీళ్ళిద్దరే ఉంటారు ఉంటారనమాట తండ్రి ఉండడు చిన్నప్పుడే తండ్రి పోతాడు దానివల్ల వీళ్ళకి ఏమీ ఉండదు తినడానికి వాటికిను అయితే తల్లి మాత్రం ఎంతకాలం పెట్టి కష్టపడి పోషిస్తుంది అందుకని ఈ అబ్బాయి ఏం చేస్తాడంటే చిన్నతనంలోనే సైన్యంలో చేరుతాడు సైన్యంలో చేరి ముందుగా ఒక సుబ్ సిపాయి అవుతాడు సిపాయి తర్వాత సుబేదార్ అవుతాడు తర్వాత సైన్యాధికారు అవుతాడు తర్వాత సాన్యాధికారు అయినాక నెమ్మ అందుకే అక్కడ నవాబుని చంపేసి అతను అయిపోతాడు అంటే రాజకీయాలు అంటే అలాగే ఉంటాయి కదా రాజ్యాలు సంపాదించుకోవడం ఒకరినొకరు చంపుకోవడం కుట్రలు పనడం పన్నాగాలు అంతా అదే కదా ఈ రాజకీయం అయితే ఈ నవాబు కూడాను అలాగే నవాబు అయిపోయాడు ఉన్న నవాబుని చంపించేసి ఈయన నవాబు అయిపోతాడు ఈ నవాబు అయిపోయినాక అప్పటి నుంచి ఆయనకి ఈ ధనం యొక్క అహంకారం వచ్చేస్తుంది అనమాట అబ్బా నా దగ్గరే ఇంత డబ్బు ఉంది కదా నన్ను ఎదిరించేవాడే లేడు నేనే ప్రపంచంలోని అజేయుణ్ణి నేనే పెద్ద వీరుణ్ణి అనుకుంటుంటాడు దానివల్ల ఏమవుతుంది తను ఎక్కడి నుంచి వచ్చాడు అన్న విషయాన్ని మర్చిపోతాడనమాట మర్చిపోయి తన తనెక్కడి నుంచి వచ్చాడు నిజానికి ఒక పేదరికం నుంచి వచ్చాడు చాలా భేద భేదరికం తల్లి అతడు మాత్రమే ఉండే పరిస్థితుల నుంచి వచ్చాడు కానీ అవన్నీ మర్చిపోయాడు మర్చిపోయి అతనికి ఏంటంటే ఒకలాంటి గర్వం అహంకారం వచ్చేసి భేదవాడు అంటే ఇప్పుడు ఆయనకి నచ్చదు భేదవాడిని చూడ్డానికి ఇష్టపడదు తన రాజ్యంలో ఎవరు భేదవాడు ఉండకూడదు పేదరికం అనేది ఉండకూడదు ఒక వాళ్ళు వస్తే వాడిని చంపేయండి ఒక బిచ్చగాడు కూడా కనిపించకూడదు అలా చెప్తూ ఉంటాడనమాట అయితే ఎవరు కూడా నా రాజ్యంలోని బిచ్చగాళ్ళు అతనికి కనిపించకుండా తప్పించుకొని తిరుగుతూ ఉంటారు ఎందుకంటే నవాబు మంచివాడు కాదు కదా చంపేస్తాడని చెప్పేసి అయితే ఒకసారి ఏమవుతుంది ఈ రాజ్యానికి ఒక ఫకీర్ వస్తాడు ఈ ఫకీర్ ఏం చేస్తాడంటే నేను ఒకసారి నవాబు గారిని కలవాలి అంటాడు అనగానే వీళ్ళేమో ముందుగా ఒప్పుకోరు అనమాట ఈ ద్వారపాలకులు ఉంటారు కదా వాళ్ళు ఒప్పుకోరు ఒప్పుకోకపోతే ఈ ఈ ఫకీర్ అంటాడు లేదు లేదు రాజుగారికి నేను కొన్ని వస్తువులు చూపిస్తాను నేను భిక్షగాడిగా రాలేదు నాకు తెలుసు నవాబు సంగతి నేనేమో నవాబు గారికి కొన్ని వస్తువులు చూపిస్తాను నా దగ్గర వింత వస్తువులు ఉన్నాయి అంటాడు అంటే అయితే వీళ్ళేమో సరేలైతే వెళ్ళు నువ్వు నవాబు గారి దగ్గరికి అని చెప్పేసి ముందుగా నవాబు గారికి చెప్తారు ఇలా వస్తానంటున్నాడు ఏం చేయమంటారు అంటే సరే పంపించండి ఆ అబ్బాయిని ఆ ఫకీర్ ఎవరో నా దగ్గరికి పంపండి అని నవాబు గారు ఒప్పుకుంటారు అనమాట అప్పుడేమో ఈ ఫకీరు నవాబు దగ్గరికి వెళ్తాడు అయితే ఈ ఫకీర్ ఉన్నాడు కదా సభలో ప్రవేశించాడు అనమాట ప్రవేశించినాక నవాబు గారు అంటారు ఓకే సరేనమ్మా సరే నీ దగ్గర ఏ వస్తువులు ఉన్నాయో చూపించి వింత వస్తువులు వస్తువులేవో అంటాడు అంటే ఫకీర్ ఏం చేస్తాడంటే తన సంచిలో ఉన్న మూడు వస్తువులను తీసి బయట పెడతాడు మొదటిది ఏంటంటే మొట్టమొదటిది ఏంటంటే ఒక మాత్ర అనమాట ఆ మాత్ర చూపించి ఈ మాత్ర ఎవరు వేసుకుంటే వాళ్ళు ప్రపంచానికి అధిపతి అయిపోతారు అంటాడు అంటే నవాబు అంటాడు నాకు ఎందుకు నేను నిజం ఇప్పటికే నేను నవాబు నవాబుని అంటే ప్రపంచానంతటికి నేనే వీరుణ్ణి ప్రపంచంలో నేనే పెద్ద వీరుణ్ణి ఇంకా నాకన్నా వీరుడు ఎవరున్నారు దాని గురించి ఈ మాత్ర నాకు అవసరం లేదు అంటాడు అయితే ఈ ఫకీర్ అంటాడు సరే నా బాబు గారు నా దగ్గర ఇంకొకటి ఉంది ఇంకో వస్తుంది అది చూపిస్తానని చెప్పేసి అదేంటి చిన్న పొడి అనమాట ఒక పొడి మెత్తటి పొడి ఆ పొడి చూపిస్తాడు చూపించి ఈ పొడి ఎవరైతే వేసుకుంటారో వాళ్ళకి ప్రపంచంలోనే ఉన్న అత్యంతమైన సుందరమైన అమ్మాయి భారీగా అవుతుంది అత్యంత అందగత్తే అతనికి భారీ అవుతుంది అని చెప్తాడు చెప్తే ఈ నావాబు అంటాడు ప్రపంచంలో అందరికంటే అందమైన అమ్మాయిని నేను పెళ్లి చేసుకున్నాను నా భార్యని మించి అందగత్తే ప్రపంచంలో లేదు అలాంటప్పుడు ఈ పొడి కూడా నాకు అక్కర్లేదు అంటాడు అనగానే ఫకీర్ అంటాడు సరేలేండి నావాబు గారు ఈ రెండు వస్తువులు మీకు అక్కర్లేదు కదా నా దగ్గర ఇంకో పెద్ద వింత కొలిపే మూడో వస్తువు ఉంది ఆ వస్తువు కూడా కాదంటారా ఏంటి మీరు అంటాడు అంటే ఏంటా వస్తువు అని అడుగుతాడు నవాబు నవాబు సరే ఇప్పుడు నేను తీసి చూపిస్తాను మీకు కానీ ఒక షరతు అది మీకు పని చేయాలంటే కనుక మీరు నాకు ఆ షరతికి ఒప్పుకోవాలి అంటాడు అంటే నవాబు అంటాడు సరే ఆ షరత్ ఏంటో చెప్పు అంటాడు అంటే వీళ్ళందరూ ఉంటే కనుక నేను ఒప్పుకోను సభికులు ఎవరు ఉండకూడదు మీరు నేను మాత్రమే ఉండాలి అప్పుడే నేను వస్తువుని తీస్తాను అంట అంటే సభికులు అందరూ కూడా వెళ్ళిపోతారు నవాబు ఫకీర్ వీళ్ళిద్దరు మాత్రమే మిగిలారు అప్పుడు ఫకీర్ అంటాడు నా దగ్గర ఉన్న మూడో వస్తువు ఇదండి ఇది ఒక దర్పణం అంటే ఒక అర్థం అనమాట ఈ అర్థాన్ని మీకు చూపిస్తున్నాను కదా ఈ అద్దం అనుకోండి ఎవరైనా సరే ఈ అద్దంలో చూసి ఈ అద్దాన్ని ఎవరు మొహం ముందు పెడితే వాళ్ళు ఏమనుకుంటున్నారో మన గురించి తెలిసిపోతుంది అంటాడు అంటే తేంటిది అద్దం పెడితే అవతలి వాడే వ్యక్తిత్వం అవతలివాడు వాడు మన గురించి ఏమనుకుంటున్నాడు ఏం ఆలోచిస్తున్నాడు అన్న విషయాలు మనకు తెలిసిపోతాయని చెప్తాడు చెప్పగానే ఈ నవ ఆశ్చర్యం అవుతుంది నువ్వు చెప్పావు సరే కానీ నేను ఎలా నమ్మాలి నీ విషయాన్ని నువ్వు చెప్పింది నిజమని నేను ఎలా నమ్మాలి అంటాడు అంటే ఫకీర్ అంటాడు నిజమని నమ్మడమా మారడం అనే తర్వాత విషయం అసలు మీరు అర్థం చూడాలి కదా అర్థం చూడటానికే నాకు ఒక షరతుంది అంటాడు అంటే అర్థం చూడటానికి షరత ఏంటా షరతు అంటాడు అంటే ఏమీ లేదు నేను ఒకసారి అర్థం చూపించానంటే కనుక మీరు ఏమి అనుకోకూడదు నేను చెప్పిన షరతుని అనుకోకూడదు మీకు కోపగించుకోకూడదు కోపం ఇస్తాను అంటే కనుక నేను ఇప్పుడే చూపించను అంటాడు సరేలే నాకు కోపమే రాదు నువ్వు చెప్పు ముందు ఏంటా షరతు అని అడుగుతాడు అంటే నాకేం కోపం రాదులే చెప్పు అనగానే వెంటనే ఫకీర్ ఏం చేస్తాడంటే ఆ అద్దం చూపించి చూడండి ఇప్పుడు ఈ అద్దంలో మీరు ఎవరి మొహం ముందు ఈ అద్దాన్ని పెడతారో వాళ్ళ వాళ్ళు మీ గురించి ఏమనుకుంటున్నారు అన్నది మీకు తెలిసిపోతుంది ఇదే ఇది జరుగుతుంది అయితే మీరు చేయాల్సిందంతా మీ బట్టలు తీసేసి నాకు ఇచ్చేసి నా బట్టలు మీరు వేసుకోవాలి అంటే మీరు ఫకీర్ అవ్వాలి నేను నవాబు అవ్వాలి మీ సింహాసనం నాకు ఇచ్చేయాలి మీరు పకీరిగా బయటకు వెళ్ళిపోవాలి తర్వాత వీధుల్లో పడాలన్నమాట ఈ రాజ్యాన్ని వదిలి వెళ్ళిపోవాలి రాజ్యం మొత్తం నాకు అందచేయాలి అలాంటప్పుడే మీకు ఈ అర్థం చూపించడానికి కూడా నేను ఇష్టపడతాను లేదంటే కనుక అర్థాన్ని కూడా మీకు చూపించను నేను ఇప్పుడే వెళ్ళిపోతాను అంటాడు అనగానే నవాబుకి చాలా ఉంటుంది అనమాట అసలు ఏంటి ఈ అర్థం ఏంటి వీడు చెప్తుంది ఎంతవరకు నిజం అయినా ఆయనకు ముందు నుంచి ఒక దిగులు ఉంది ఆ దిగులేంటో ఆయనకే తెలియదు ఏంటి దిగులు అంటే కనుక ఎన్ని ఉన్నా కూడా ఆయనకి ఒక సంతృప్తనది లేదు సరే ఈ అద్దాన్ని చూసినా నాకు ఒక తృప్తన జరుగు దొరుకుతుందేమో ఏదో లోపం ఉంది నాకు ఏదో లోటు ఉంది ఆ లోటు ఏంటో తెలుసుకోవాలి అని చెప్పేసి ఈయనేమో రాజ్యాన్ని ఇచ్చేయడానికి కూడా సిద్ధమైపోతాడు అయిపోయి ఏం చేస్తాడంటే తన రా సరే నా రాజ్యం మొత్తం నీకు ఇచ్చేస్తున్నాను నా సింహాసనం కూడా నీకు ఇచ్చేస్తున్నాను నీ ఫకీర్ బట్టలు నాకు ఇవ్వని చెప్పేసి ఈయన రాజరికొప్పలు రాజరికొప్ప ముద్ర అన్నీ కూడాను ఫకీర్కి ఇచ్చేసి ఫకీర్ దగ్గరన ఈ ఫకీరు బట్టలన్నీ వేసేసుకుంటాడు వేసేసుకొని ఏం చేస్తాడంటే అద్దాన్ని తీసుకుంటాడు అద్దం తీసుకొని పక్కనే ఒక గదిలోని ఈ మంత్రి సేనానాయకుడు ఉంటారనమాట అంటే అక్కడికి వెళ్తాడు వెళ్ళి అందరు తిరగుండా మంత్రి సేనానాయకుడు ఉన్నారు కదా వాళ్ళందరినీ పక్కకి వెళ్ళిపోయి వాళ్ళందరి దగ్గర నుంచి కొంచెం దూరంగా వెళ్ళి తిన్నగా మంత్రి దగ్గరికి వెళ్తాడు నిజానికి మంత్రికి అంటే ఇష్టం ఉండదు పైకి మాత్రం నక్క వినియాలని వెలక వలకపోస్తూ ఉంటాడనమాట ఆయన దగ్గర చాలా మర్యాదగా మాట్లాడడం అన్నీ చేస్తూ ఉంటాడు కానీ వెన్నీ పోటు పడవడానికి కానీ చూస్తూ ఉంటాడనమాట సమయం కోసం ఎదురు చూస్తున్నాడు అయితే ఈ సేనా నాయకుడితో కలిసి ఎలా అయినా నవాబుని చంపించేసి ఈయనేమో ఈ మంత్రి నవాబు అయిపోదామని పథకాన్ని పద కానీ సిద్ధం చేస్తున్నాడు నిజానికి ఆ సమయంలోనే నవాబు అక్కడికి వెళ్ళాడు వెళ్ళి అర్థం తీసుకెళ్ళి మంత్రి ముందు పెట్టాడు వెంటనే మంత్రి పన్నాగం పన్నాగమంతా అర్థమైపోతుంది అనమాట అర్థమైపోయాక అప్పుడు మంత్రి నవాబుకి అర్థమవుతుంది అంటే ఇది అనమాట ఇదే నేను దీన్నే నేను కోల్పోయాను అంటే ఇటువంటి ప్రేమను నేను కోల్పోయాను జీవితంలోని అదే లోటు నాకు నేను ఇదంతా చూసి వీళ్ళని నమ్మేస్తాను వీళ్ళెవరూ నా వాళ్ళు కాదు అనుకొని వెంటనే ఏం చేస్తాడంటే మంత్రిని కూడా ఇవ్వండు ఎందుకంటే ఆయన అప్పటికే ఫకీర్ బట్టలో ఉన్నాడు ఆయనకి రాజ్యం మీద మోహం పోయింది వెంటనే ఆయన ఏం చేస్తాడంటే సేనానాయకుడి దగ్గర పెడతాడు సేనా నాయకుడు కూడా అలాగే ఆలోచిస్తూ ఉంటాడు ఇంకేం ఆలోచించకుండా తిన్నగాను భార్య గదికి వెళ్తాడు భార్య ఏమో చలికత్తలతో చక్కగా సరాగా ఆడుకుంటూ ఆడుకుంటూ హాయిగా ఉంటుంది అనమాట అప్పుడు తీసుకెళ్ళి తన భార్య అలా ప్రవర్తించదు భార్యకి తనంటే ప్రేమ అని చెప్పేసి వీళ్ళందరినీ ఈ రాజుగారిని చూడగానే నా ఈ చలికత్తలందరూ బయటకు వెళ్ళిపోతారు వెళ్ళిపోగానే ఈ నవాబు ఏం చేస్తాడంటే అతను తీసుకెళ్ళి తిన్నగా భార్య మొహం ముందు పెడతాడు పెట్టగానే భార్య యొక్క హావభావాలు చూసి ఆమె మనసులో ఏమనుకుంటుందండి మొత్తం ఈయనకి అర్థంలో కనిపిస్తుంది భార్యకు కూడా నవాబ్ మీద ప్రేమ ఉండదు ఆయన ఆయన ఒకలాంటి ఆయన మీద భయం అనమాట ఆయన అంటే భయం ఈమెకి భయం వ భయం వలన ఏం చేస్తుందంటే గౌరవంగా ఉన్నట్టు ప్రేమగా ఉన్నట్టు నటిస్తూ ఉంటుంది అనమాట ఆయన అంటే ఈమెకు కూడా ఇష్టం ఉండదు ఆ విషయం నాబు గారికి మొట్టమొదటిసారిగా తెలుస్తుంది అనమాట ఆమెను కూడా ఏమీ అనుకుండా అక్కడ నుంచి కొడుకుల దగ్గరికి బంధువుల దగ్గరికి అన్నదమ్ముల దగ్గరికి అందరి దగ్గరికి వెళ్ళి చూపిస్తూ ఉంటారు అన్నదమ్ములు ఉండదు కాకపోతే కొడుకులు ఇంకా మిగిలిన బంధువులు భార్య తారక బంధువులు అందరూ ఉంటారు కదా అందరినీ సభకు సభలో ఉన్నవాళ్ళని ఆయనకి చాలా చనువుగా ఉన్నవాడిని అందరి ముందు అర్థం పెట్టడం వాళ్ళ మనస్తత్వం తెలుసుకోవడం ఆయనకి ఆఖరిగా అర్థమైంది ఏంటంటే వీళ్ళెవ్వరికీ తన మీద ప్రేమ లేదు వీళ్ళంతా తన దగ్గర నటిస్తున్నారు ఊరికే జీవితాన్ని డబ్బు సంపాదించి డబ్బు తన దగ్గర డబ్బు ఉంది కదా ధనం ఉంది డబ్బు ఉంది బంగారం ఉంది దీనివలన వీళ్ళంతా తన చుట్టూ చేరారు బెల్లం చుట్టూ ఈగల్లా చేరారే కానీ నా మీద ప్రేమతోనే ఆప్యాయతతోనే అనుభవంతో ఎవ్వరు కూడా నా దగ్గర లేరు నాకు ఏమైనా అవసరం వచ్చినా వీళ్ళెవరూ చేసేలా లేరు వీళ్ళంతా నా డబ్బు కాసిపడే నా చుట్టూ ఉన్నారు అన్న ఒక నిజం ఒక సత్యమేనికి అర్థం అవుతుంది అనమాట అప్పుడు ఆయనకు అర్థమవుతుంది అంటే ఇంతవరకు నేను కోల్పోయింది ఏంటి అని ఇంకేమి ఆలోచించకుండా ఆయనకి రాజ్యం మీద మోహం పోతుంది కోరిక పోతుంది ఏమీ ఉండదు ఇంకా ఆయనకి ఏ కోరికలు ఉండవు వెంటనే ఆయన ఏం చేస్తాడంటే తిన్నగాను దేశం విడిచి పెట్టిస్తాడు పెట్టేసి తను ఎక్కడ పుట్టాడు తన జన్మస్థలం ఇది అక్కడికి వెళ్ళిపోతాడు తిన్నగా అక్కడికి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయినప్పటికీ ఇప్పటికీ అక్కడ ఆ పూరి అలాగే ఉంటుంది ఆ పూరి గొడుసులోని ఒక నూలుక మంచం మీద తల్లి ఉంటుందన్నమాట నవాబు తల్లి ఆ సమయానికి చనిపోవడానికి సిద్ధంగా ఉందనమాట వెంటనే పాపు ఈన అక్కడికి వెళ్తాడు పెళ్ళి తల్లి దగ్గరికి వెళ్ళగానే తల్లి ఏముంటుందంటే నాయన నా తండ్రి అని పిలుస్తూ ఉంటుంది అనమాట అంటే ఈమెంటి కొడుకైనా ఏ క్షణంలోనైనా కొడుకు వస్తాడేమో తను చనిపోయేలాగా వస్తే ఒకసారిని కొడుకుని చూడాలి అని ఆశపడుతూ నాయన తండ్రి ఎక్కడున్నవరా అని పిలుస్తూ ఉంటుంది అప్పుడు ఈ అబ్బాయి అక్కడికి ఈ నవాబు అక్కడికి వెళ్తాడు వెళ్ళి తల్లి కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తాడు అప్పటికే ఆమె కళ్ళ నిండా నీళ్లు తిరుగుతాయి ఎందుకంటే ఆమె కొడుకుని పోల్చింది నవకీర్లాగే వచ్చాడు కదా ఆ భేదస్థితిలోనే వచ్చాడు వెంటనే ఆమె కొడుకుని పూల్ చేస్తుంది అనమాట పోల్ చేసి ఒక్కసారిగా కన్నీళ్ళతోనే కొడుకు చూసి ప్రేమగా కొడుకుని చూస్తుంది ఈ నవాబుకి తల్లి ప్రేమలోని ఎటువంటి ఆశ లేదని అర్థమవుతుంది అనమాట తల్లి కేవలం నన్ను ప్రేమిస్తుంది అంతే నిజమైన ఆప్యాయత అనురాగం ఇక్కడే ఉంది ఈ పేదరికంలోనే నాకు ఆప్యాయత ఉంది ఎప్పుడైతే నా దగ్గర డబ్బు ఉందో నా చుట్టూ చేరిన జనమంతా కూడాను నా దగ్గర నటించారు వీళ్ళెవరికి నా మీద అభిమానం కానీ ప్రేమ కానీ ఏమీ లేదు వీళ్ళంతా నా డబ్బు కోసమే నా చుట్టూ చేరారు అన్న ఒక నిజం అర్థమవుతుందనమాట తల్లి ప్రేమలో నిజం కూడా తెలుసుకుంటాడు నా తల్లిని వదిలి వదిలి అనవసరంగా నేను ఈ డబ్బు కోసం ఈ ధనం కోసం ఈ పేరు కోసం ప్రతిష్ట కోసం అనేక దారులు పట్టాను చాలా తప్పని చేశాను అని నిజం తెలుసుకుంటాడనమాట అప్పుడు ఆమె తల్లి అతని తల్లి చనిపోతుంది మళ్ళీ ఆమె ఎప్పుడు కళ్ళు తరవదు ఇంకా అని చనిపోతుంది అనమాట ఆమె చనిపోయినాక ఇతడు చాలా బాధపడతాడు వెంటనే అప్పటికే అతను ఒక బైరాగులా తయారైపాడు కదా ఇంకా దేని మీద అతనికి మోహం ఉండదు పూర్తి వైరాగ్యంతో అతడు దేశాన్ని రాజ్యాన్ని వదిలేసి ఊరు ఊరు తిరుగుతూ జీవితాన్ని గడిపిస్తాడనమాట ఇది ఈరోజు కథ అంటే డబ్బు మనకి ఎటువంటి సహాయం చేయదు కేవలం ఆప్యాయతలు అనురాగాలు మాత్రమే మనకి అండదండగా జీవితాంతం ఉండేవి ఎవరైతే మన మన దగ్గర నుంచి ఏమీ ఆశించకుండా మనం ప్రేమిస్తారు అంటే అన్కండిషనల్ లవ్ అంటాం ఇంగ్లీష్లోని అంటే ఎటువంటిది మన దగ్గర నుంచి ఆశించకుండా మనల్ని ప్రేమించే వాళ్ళే నిజమైన మనుషులు నిజమైన మానవత్వం వాళ్ళు అని నవాబుకు అర్థమవుతుంది అదే మనకు కూడా అర్థమవుతుంది ఈ కథలోని శుభరాత్రి